అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు మైసూరులో ఉన్నటువంటి శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామిజీ గారి 81 పుట్టినరోజు సందర్భంగా ఆ స్వామిగారికి నమస్కరిస్తూ శుభాకాంక్షలతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా చిన్ననాటి మిత్రుడు ఆర్కిటెక్టరు మధుసూదన్ ఈ అన్నదాన కార్యక్రమానికి డబ్బు పంపించడం జరిగింది. కాబట్టి స్వామీజీ పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమము చేస్తున్నాము. ఈ అన్నదానాన్ని స్వీకరించి స్వామీజీ గారికి నమస్సులు ఐరారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయనతో మరోసారి నమస్కరిస్తూ అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి డబ్బు పంపించిన నా చిన్నటి మిత్రుడికి కృతజ్ఞతలు ఆ అన్నదానాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామి వారిని స్వామీజీ అంటారు, అలాగే అప్పాజీ కూడా అంటారు. దగ్గర ఉండే వాళ్ళు అప్పాజీ కూడా అంటారు. వారిది ఈరోజు 81వ జన్మదిన శుభాకాంక్షలు జన్మదినము. ఈ సందర్భంగా మనకు గణపతి సత్యనారాయణ స్వామితో మనకు కడపలో కూడా ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ దేవాలయం ఉంది కదా, అక్కడ శ్రీకృష్ణ దేవాలయంలో కూడా ఆ ఫౌండర్ వాళ్ళకి విడిదారని అనుబంధం ఉంది. వారు అవధూత, వారు ఇట్లా అవధూతలు వచ్చేసి లోక కళ్యాణం కోసం యజ్ఞాలు యాగాలు ఈ మధ్యనే 2 రోజుల కింద విజయవాడలో కూడా మన ముఖ్యమంత్రి గారిని కూడా వారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. వీరంతా లోక కళ్యాణం కోసం ఎంతో చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మరొక చాలా సంతోషం మామూలుగా ఇక్కడ వారి జన్మదినాన్ని ఈరోజు మనం ఇక్కడ చేసుకుంటున్నామంటే వారు మధుసూదన్ గారు మన ఉదయభాస్కర్ గారి స్నేహితులు. గత సంవత్సరం కూడా మనం చేసాం, బాగా గుర్తుంది. ఆర్కిటెక్ట్ వాళ్ళు అంటే భవన నిర్మాణానికి సంబంధించి డిజైన్లు అందుకు చేస్తుంటారు. వారు మధుసూదన్ గారు, వారు హైదరాబాద్లో ఉన్నా కూడా మన ఉదయభాస్కర్ సహకారంతో ఈ మిగతా రోజుల కంటే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందంటే స్వామిని తలుచుకోవడమే కాకుండా వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం అనేది మనం ఒక పుణ్యంగా మనం భావించాలా. ఈ సందర్భంగా మరొకసారి శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి 81వ జన్మదినము, వారు నిండు నూరోజులు ఐరాగ్యంతో ఉండాలని చెప్పి మన ప్రేమాలయ నిరాశ సందర్భంగా వారు కోరుకుంటూ మరొకసారి మధుసూదన్ గారికి అలాగే మన ఉదయభాస్కర్ సహకరించిన ఉదయభాస్కర్ గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.